हाय फ्रेंड्स, वेलकम बैक टू मकबा थॉट्स। ईरोजु रेसिपी वच्चेसी इंट्लोने चाला ईजीगा टेस्टीगा एग 65 नी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। चाला मंदिकी ई रेसिपी फेवरेट कदा, चाला ईजीगा प्रिपेर चेसुकुंदाम। इक्कड मुंदुगा एग्स नी तीसुकोनी बॉइल चेसि पेट्टुकोवाली। एग्स लो उंडे येलो पार्ट नी तीसेसी इला वैट पार्ट नी चिन्न मुक्कलुगा कट चेसि वेसुकोवाली। इक नेनु 4 एग्स वरकु तीसुकुन्नानु। ఈ విధంగా ఒక బౌల్ లోకి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా salt ని వేసుకోవాలి, అలాగే 1/2 టీస్పూన్ వరకు కారం ని వేసుకోవాలి। ఇందులోనే 1/2 టీస్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి, అలాగే చలకొద్దిగా గరం మసాలాను వేసుకోవాలి। ఒక 1/2 టీస్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీస్పూన్ వరకు అల్లం ముక్కలు, అలాగే 1/2 టీస్పూన్ వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ ని వేసుకోవాలి, అలాగే బైండింగ్ కోసం 2 టీస్పూన్స్ లేదా 1/2 టీస్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి, అలాగే 2 టీస్పూన్స్ వరకు శనగ పిండిని వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నింటిని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఇందులో ఎక్కడా కూడా వాటర్ ని యాడ్ చేయకూడదు, మనం ఎగ్ వేసాం కాబట్టి దాంతోనే అంతా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। మీకు ఎక్కడైనా కాస్త లూజ్ గా అనిపిస్తే ఇందులోకి కాస్త శనగ పిండిని లేదా కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి। చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, మరీ లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకోవాలి। మీరు కావాలనుకుంటే ఆయిల్ ని ఎక్కువైనా వేసుకోవచ్చు। ఇప్పుడు వీటిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒక 1/2 మినిట్ తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటిని ఇలా రివర్స్ లోకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి, మనకి ఆల్రెడీ ఎగ్ అనేది బాయిల్ అయిపోయింది కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు। ఈ విధంగా కలుపుతూ అంతా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి। చూడండి, కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా। ఇలా ఉన్నప్పుడు వీటిని తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి వేసుకోవాలి, అలాగే మిగతా దాన్ని కూడా ఇలానే అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై మరొక బౌల్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీస్పూన్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును, అలాగే 4 పచ్చిమిర్చి చిలుకలను కూడా వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నింటిని కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు టొమాటో సాస్ ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ ని వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। మీకు స్పైసీనెస్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా రెడ్ చిల్లీ సాస్ ని లేదంటే మిరియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంది కదా, వాటిని వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇందులోకి రుచికి సరిపడా salt ని చూసి వేసుకోండి, ఎందుకంటే ఇందాక మనం ఎగ్ మిక్స్ చేసుకునేటప్పుడు కూడా salt యాడ్ చేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోండి। ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। కలర్ కోసం నార్మల్గా బయట చాలా కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు, ఇక నేనైతే యాడ్ చేయట్లేదు।
అంతే చాలా టేస్టీగా ఉండే X65 రెడీ అయిపోయింది. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోని అప్పటికప్పుడు ఈ X65 ని చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకెప్పుడు బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దానిపై ట్యాప్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.